దావీదు రిజెక్షన్కి మించిన రిజెక్షన్ మన జీవితంలో ఎప్పుడు చూడం. దావీదుని చూసిన చిన్న చూపు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూడవు. దావీదుని చూసినంత చిన్న చూపు అయితే ఆఖరి చిన్న చూపు చెప్పమంటారా? ఈ వెండిని నీళ్ళలో వేయక ముందు అగ్నిలో పడిన ఆ వెండిలాగా దావీదు ఉన్నాడు. ఎక్కడ పోయినా రిజెక్షనే, ఎక్కడ పోయినా రిజెక్షనే, ఆఖరి రిజెక్షన్ ఏంటి చెప్పండి? మీకు తెలిసి గొల్యాదును గెలవక ముందు క్లూ కూడా ఇస్తున్నాను మీకు, పెద్దన్న కదా. యోయాబు ఏమన్నాడు? ఏమన్నాడు? యుద్ధం చూడడానికి వచ్చావా అన్నాడు. హల్లెలూయా. ఇంకొక రిజెక్షన్ చెప్తాను చూడండి. హల్లెలూయా హల్లెలూయా. లాస్ట్ రిజెక్షన్ ఎవరు చేసేదయ్యా అంటే, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 42వ వచనం చివరిలో ఒక మాట రాసి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దావీదు ముందు నిలబడి ఛాలెంజ్ చేశాడో ఆ వ్యక్తి చివరిగా తృణీకరించాడు. చదవండి 42:17-42. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశిలై ఉండుట చూసి అతను తృణీకరించును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ గొలియాదు దావీదును చూసి రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, బాలులాగా ఉన్నాడు, ఎర్రని వాడు, చక్కగా ఉన్నాడు, అయితే యుద్ధాభ్యాసం చేసిన వాడేమీ కాదు కాబట్టి ఏమండి వీడేమో 7 అడుగుల 8 అడుగుల 10 ఇంచులు ఉన్నాడట, దావీదేమో 5 అడుగులే ఉన్నాడు. హల్లెలూయా. చూస్తేనేమో ఎర్రగా ఉన్నాడు, రూపసిగా ఉన్నాడు, అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాడు అని అర్థం. రౌడీ శకలేమి కనబట్లా, ఘాట్లేమి కనబట్లా, బాగా ఎక్సర్సైజ్ చేసి ఇలాగ నడుచుకుంటా ఏమి రావట్లా. హల్లెలూయా హల్లెలూయా. మాకు హైదరాబాదులో రౌడీలను ఎలా గుర్తుపడతారంటే, పర్సనాలిటీలు బట్టి కాదు, ఏదో ఒక ఘాటు ఉంటుంది. హల్లెలూయా. కుట్లు పడతాయి మేడ మీద, ఎక్కడో కుట్లు ఉంటాయి, కొంచెం ఘాట్లు ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రౌడీ శకలు అంటే ఇలాంటి ప్రవర్తన కానీ ఏమండి, ఇలాంటి పోలికలు కానీ, బాగా రౌడీగా ఉన్నాడు, రోడీగా ఉన్నాడు, రోడ్ ఫెల్లోలాగా కనిపించట్లా, అయితే ఏం చేశాడంటే చూడండి, తృణీకరించను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరిగా ఎవరి చేత తృణీకరించబడ్డాడో ఆ తృణీకరించబడిన తల నరికాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను తృణీకరిస్తున్న నీ పరిస్థితులు, నిన్ను హేళన చేస్తున్న నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, నిన్ను హేళన చేస్తూ అనేకుల ముందు తలదించుకునేటట్టు చేస్తున్న ఏ పరిస్థితి అయినా ఆ తలనే తెగ నరికేటట్టు దేవుడు చేస్తాడు. అంటే ఆ సమస్యని లేకుండా నీవే చేయగలిగేటట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమస్యను నేను గెలవలేకపోతున్నానండి, పిల్లలను నేను మార్చుకోలేకపోతున్నానండి, భర్తను నేను మార్చుకోలేకపోతున్నానండి, నా భార్యను నేను మార్చుకోలేకపోతున్నానండి అని తలదించుకున్నావు కదా. ఏ పరిస్థితులు అయితే నిన్ను తలదించేటట్టు చేసినాయో ఆ పరిస్థితులని నీవే నామరూపాలు లేకుండా చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. అవి మళ్ళీ కనిపించకుండా ఎక్కడికి నీవు రావాలి? సమృద్ధి గల చోటికి దేవుడు నిన్ను రప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రిజెక్ట్ చేశాడు గొలియాదు, రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడా? చీ, ఆకాశ పక్షులకి నిన్ను నీ మాంసం నువ్వు వాటికి ఆహారంగా వేస్తా అన్నాడట. హల్లెలూయా. ఆయన అంటే అన్నాడు, ఆజానుభవుడు కదా, చీ పో
నువ్వొచ్చి నిలబడతావా నా ముందు? రిజెక్షన్ ఏమండి? ఈరోజు సొసైటీలో రిజెక్ట్ చేయబడ్డావా? ఎన్నికలు లేవా? ఎవరు నిన్ను ఎన్నుకోవట్లేదా? ఎవరు నీ వైపు చూడట్లేదా? హల్లెలూయా. పూర్తిగా రిజెక్ట్ చేయబడ్డావా? దేవునికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు రిజెక్ట్ చేశారు, బయట వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఏ శత్రువు ముందు నిలబడ్డావో శత్రువు కూడా రిజెక్ట్ చేశాడు. పూర్తి రిజెక్షన్, చివరి రిజెక్షన్. హల్లెలూయా. అయితే ప్రైజ్ ద లార్డ్, ఎక్కడైతే మొర పెడుతున్నాడో, ఇప్పుడు విషయానికి వద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే మొర పెట్టాడో అప్పుడే తన నోట ఏముందంట? శ్రేష్టమైన కీర్తన. ఏమండి మనం పాడినట్టు కాదు? హల్లెలూయా. ఎక్కడ రాగమెత్తుతావో తెలియదు, ఎక్కడ దించుతావో తెలియదు, ఎలా పాడతావో తెలియదు. పాట ఏలోపు జనాలు ఉంటారో పారిపోతారో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాగమో వైపు, తాళమో వైపు, మనమో వైపు, వచ్చిన వాళ్ళ వైపు ఈ పాటలు అయిపోయే లోపు. హల్లెలూయా. కీర్తన ఎట్లుండాలట? ఎలాంటి కీర్తన పాడాలి? శ్రేష్టమైంది. పాట పాడేమంటే పాడినట్టు కాదు. కొంతమంది ఎందుకు క్యాసెట్లు తీస్తారో తెలియదు, ఎందుకు పాటలు పాడతారో తెలియదు. నోరు తిరగదు, ఇంకోసారి పాడుకోవడానికి ఉండదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ కీర్తనను పాడుకునేటట్టు మీరు పాడాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలు తిరిగి పాడుకునేటట్టు, మీరు పాడుతుంటే మీతో కలిసి పాడేటట్టు మీరు పాడాలి అని ఒక కీర్తన కట్టిన వాడికైనా పాడిన వాడికైనా చెప్పబడిన మాట. హల్లెలూయా. పాడేవారు, పాడదాం అనుకునేవారు నేర్చుకోవలసిన మాట ఏంటంటే, నీ నోట ఏ పాట ఉండాలి? శ్రేష్టమైంది. హల్లెలూయా. నీ నోట శ్రేష్టమైన పాట ఉందా? ఎప్పుడు ఉండాలంటే నీవు ప్రార్థిస్తున్నప్పుడే ఉండాలి. శ్రేష్టమైంది. హల్లెలూయా. ఇప్పుడు చెబుతాను, రిజెక్ట్ చేయబడినప్పుడే దావీదు నోట శ్రేష్టమైన మాట ఉంది. హల్లెలూయా. చప్పలు కొట్టాలి ఒకసారి. రిజెక్ట్ చేయబడినప్పుడే, తృణీకరించబడినప్పుడే ఒక శ్రేష్టమైన మాట దావీదు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాస వీరుడు దావీదు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రిజెక్ట్ చేస్తున్నాడు అంటున్నాడు, ఆకాశ పక్షులకు వేసేస్తానన్నాడు. హల్లెలూయా. ఏమైనా కుక్కను అనుకున్నావా అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని మీదకి వస్తావా? దేవుగా దేవుని సైన్యం మీదకి వస్తున్నావు కదా. ఏమన్నాడు తెలుసా? నీ తల నరికేస్తానన్నాడు. హల్లెలూయా. టార్గెట్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను తల నరికి చంపేసి నిన్ను ఆకాశ పక్షులకి వేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు రిజెక్ట్ చేయడానికి కారణం, తృణీకరించడానికి కారణమే గింతున్నాడని కదా. అసలు ఇంతున్న వ్యక్తి అంతున్న వ్యక్తితో అనాల్సిన మాటేనా అది? అతనన్నా ముక్కలు చేసి పక్షులకు వేస్తానన్నాడు. ఈయనేమంటున్నాడు? నీ తల తీసేస్తున్నాడు. తల ఎంత ఉంటుందో తెలుసా దావీదుకి? గొల్లియా తల పట్టుకోవాలని ఇంత ఉంటుందండి. ఇంత ఉంటుంది. ఆ తల నరికి చేతులే కాదు ఈ చేతులు. హల్లెలూయా. ఈ చేతులు దావీదు చేతులు, ఆ తల నరికి అంత బలం ఉన్న చేతులేమీ కావు. హల్లెలూయా. అయితే ఒక బలమైన మాట ఇక్కడ చదవాలి మీరు. 50వ వచనంలో అద్భుతమైన మాట ఉంది. ఆ ఛాలెంజ్ చేస్తున్న దావీదుని దేవుడు ఏం చేశాడు చూడండి. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఆమేన్. హల్లెలూయా. ఒన్ని 100 సార్లు 100 సంవత్సరాల నుండి ఈ కీర్తనకారుడు మన నోట ఉండక మానడు. ఆ మాట, ఆ ప్రవర్తన, ఆ పద్ధతి, ఆ శక్తి, ఆ ప్రభావం దేవుడు ఏమయ్యున్నాడో తెలిసిన వాడు మాట్లాడి ప్రవర్తించే విధానం ఇది. నేను చేయలేనండి, నువ్వు చేయలేవు బాబు, నువ్వు తృణీకరించబడ్డవాడివే, నువ్వు లెక్కలో లేనివాడవే. కానీ దేవుడు లెక్కలో లేనివాడు కాదు. సృష్టికర్త అయిన, సమస్త సృష్టిని చేసిన వాడు ఆయన ముందు నువ్వు ఎలా ఉండాలో ఉండగలిగితే నిన్ను కొత్త వెండిని చేసినట్టు చేస్తాడు, కొత్త ఆభరణం చేసినట్టు చేస్తాడు. ఒక వెండి ప్యూరిఫై చేయబడినప్పుడు ఎలాగ మెరుస్తుందో, ఎలాగున మనుషుల నోట నానుతుందో అలాగున దేవుడు చెయ్యగలడని మనం చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
ఏం చేశాడంట తెలుసా, ఫిలిస్తీయుడి కంటే ఆమెనందరుగా కాళ్ళ ఇల్లు ఉన్నవారు కూడా, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, ఫిలిస్తీయును కంటే బలాజ్జుడై, ప్రైజ్ ద లార్డ్, ఫిలిస్తీయుడి కంటే బలాజ్జుడై ఖడ్గము లేకయే ఒడిసిలతో, ఒక్క మాట ఇక్కడ ఉంది చూడండి, బలాజ్జుడై, ప్రైజ్ ద లార్డ్. ఎవరికంటే? ఆజాన బావుని కంటే. అన్ని ధరించుకున్నాడు. ఆ ఈట పట్టుకోవడానికి ఒకడు మోసుకొస్తున్నాడు, అంత పెద్ద ఈట అది, హల్లెలూయా, అంత పెద్ద ఈట పట్టుకొని వస్తున్నాడు. అన్ని ధరించుకొని అంత ఎత్తుగా నిలబడి ఫుల్ సెక్యూర్గా ఉన్నాడు. దావీదు అన్నాడు కదా, నీవు అన్ని ధరించుకొని వస్తున్నావు, ఏ ఆయుధము లేకపోయినా గెలిపించే దేవుడు నా దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఏమీ లేకయ్యే దేవుడు నన్ను గెలిపిస్తాడు, అది అట్టి పేరు నా దేవుడికి కలుగుతుంది, అలాంటి మహిమ నా దేవునికి వస్తుంది అన్న మాట విన్న దేవుడు ఏం చేశాడంటే, ఇంకా హల్లెలూయా, గొలియాదు మీదికి ఈటే పట్టుకొని వస్తున్నా, ఆయుధాలు పట్టుకొని వస్తున్నా, చూడండి ఇంత రిజెక్ట్ చేసినా ఈయన మీదకి మళ్ళీ ఏం పట్టుకొని వస్తున్నాడు, ఆయుధాలే పట్టుకొనే నిలబడ్డాడు, కానీ రిజెక్ట్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎవరికంటే బలాజ్జుడు? ఎవరు చేశారు? అక్కడ రిజెక్ట్ చేయబడిన వ్యక్తి, ఏ వ్యక్తి అయితే రిజెక్ట్ చేశాడో ఆ వ్యక్తికి మించి ఎలా మారగలుగుతాడండి? అంతకు మించి బలాజ్జుడు అయ్యాడంట. ఏమయ్యాడంట? వెపన్స్ వచ్చాయా? రాలా. ఎత్తయ్యాడా? రాలా. లావయ్యాడా? రాలా. రూపం ఏమైనా మారిందా? మారలా. అలాగే ఉన్నాడు. కానీ ఏమయ్యాడు? ఎవరిది బలం? ఇది రిఫైన్ చేసినాక అవుతా. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ అప్పటిదాకా చూశాడు. ఆ కొలిమిలో కాలుతున్న దావీదుని చూశాడు. రిజెక్షన్, 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 రిజెక్షన్. ఒక్కసారి ఎత్తి ఇలా నీళ్ళలో వేసాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. రూపం మారిపోయింది, బలం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, స్థితిగతులు మారిపోయాయి. హల్లెలూయా. వరుసలు నేను ఎక్కువ ఈ విషయం చెప్పనుగా చెప్తూ నీ రెండు మూడు మాటలు వినండి, మీకే ఆశ్చర్యం కలుగుతుంది. వరుసలతో ఆ రాయితో ఎవరిని కొట్టగలరయ్యా అంటే, పక్షుల్ని కొట్టగలరు, ఏమైనా జంతువుల్ని, కోతుల్ని, వాటిని తరమగలరు. కాపర్ల దగ్గర ఇవి ఉంటాయి, గొర్రెల కాపర్ల దగ్గర ఉంటాయి. ఏదైనా జంతువులను చెదరగొట్టడానికి మాత్రమే పనికొచ్చేది ఈ వడిసెలుతో. ఎలుగుబంటిని, సింహాన్ని దావీదు చంపలేదు. ఇది బలమైన ఆయుధమేమీ కాదు. కానీ ఏవైనా జంతువుల్ని చెదరగొట్టడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధం తన దగ్గరుంది. ఎందుకంటే ఎలుగుబంటిని, సింహాన్ని చంపినప్పుడు చెప్పాడు కదా, వాటి బలము నుండి నన్ను విడిపించిన దేవుడు అన్నాడు. దేవుడి బలాన్ని ఆశ్రయించిన వాడైనా తనను, తన బలం కాదు, తన దగ్గరున్న జ్ఞానం కాదు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంటే, నేను, నా తెలివి, నా జ్ఞానం, నా అన్న, నా తమ్ముడు, నాకున్న సిరి సంపదలు, నేను, 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 మా కులం, మా మతం, మేము, మేము పడి వస్తున్నారు అందరూ. ఏది పనికి వస్తుంది నీకు? హల్లెలూయా. ఏది పనికిరాదు ఈ రోజుల్లో. అందరూ నీ నెత్తి మీద ఎక్కి నిన్ను ముంచేవాళ్ళే. నెత్తి మీద ఎక్కడం అంటే ఇంకో అర్థం కూడా ఉంది. ఏంటో తెలుసా? నువ్వు మునుగుతుంటే నీ నెత్తి మీద నిలబడి ఇంకా ముంచుతారు అని. హల్లెలూయా. నువ్వు మునుగుతున్నా, నేను మునుగుతున్నా, నేను మునుగుతున్నా అంటే ఇక్కడ ఉన్నవాడు ఎక్కడికి ఎక్కుతాడు తెలుసా? ఇక్కడ ఉంటే మునుగుతాడని నెత్తి మీద ఎక్కేస్తాడు. ఆడు బతకాలి, మనం మునగాలి. ఇంకా నీకు ఊపిరి ఆడుతుంది కదా, నీ ఊపిరి పోయాక చూద్దాంలే, ఎట్ట కూడా సచ్చే నన్ను బతికిచ్చావు కదా అని నిన్ను నిండా ముంచి బయటికి రావాలనుకుంటాడు. అలాంటి వాళ్ళని చూసి మనం ఏం, వాళ్ళని చూసా? హల్లెలూయా. అలాంటి వారు చుట్టూ ఉన్నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వరుసల్లో ఉన్న రాయి ఒక జంతువునే తరమగలదు కానీ ఒక హ్యూమన్ని చంపలేదు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇవి ఆయుధాలుగా మార్చుకొని ఎక్కడ యుద్ధం చేసినట్టు ఎక్కడ మనము చూడము. ఒక మనిషిని చంపలేని ఒక రాయి వరిసెలు ఎలాగున
ఆ ఫిలిస్తీయుడైన బలాచ్యుడైన మామూలు మనిషే చచ్చిపోడంటే ఈతన ఆజాను బాహుడు అతను ఎలా చచ్చిపోయాడు అంటే ఒక రాయి ఒలిసిని దేవుడు ఎలా మార్చాడంటే అది బలాజ్జుని చేతిలోనికి రాగానే బలాజ్జుడు ఫిలిస్తీయుని కంటే బలాజ్జునిగా దావీదును దేవుడు మార్చగా ఆ బలాజ్జుడు విసిరిన ఈ ఒలిసే ఈ రాయి ఆ స్టోన్ దట్ స్టోన్ హాస్ బికమ్ ఏ బుల్లెట్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఒక బుల్లెట్ కున్న వేగాన్ని తీసుకొని అది దూసుకొని పోయింది దాని స్పీడ్ లెవెల్స్ మారిపోయాయి తాకి కింద పడిపోవాల్సింది దూసుకుపోయింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ బుర్రని పగలు కొట్టుకొని లోపలికి దూరిపోయింది ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ ఇక్కడ దూరిపోవడం కాదు ఈ మాంస బాడీలో దూరిపోవడం కాదు ఇక్కడ దూరడం అంటే ఇక్కడ ఉన్న పొర్రని పగులు కొట్టుకొని లోపలికి వెళ్ళింది రాయికి అంత పవర్ ఉండదు హల్లెలూయా ఇట్స్ బికమ్ ఎ బుల్లెట్ ఆ త్రో లెవెల్ మారిపోయింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఒక సాధారణమైన ఆ ఒరిసెలు వెళ్ళినట్టు అది వెళ్ళలేదు సుమి దావీదు బలాజ్జుడయ్యాడు ప్రైజ్ ద లార్డ్ దేవుడు దావీదుని బలాజ్జుడు చేశాడు ఎందుకు అంటే ఏ దేవుడి మీదకైతే నీ వస్తున్నావో ఏ సైన్యం మీదకైతే నీ వస్తున్నావో ఆ దేవుని పేరట మాత్రమే నేను వస్తున్నాను నీ తల నరికేస్తానన్నాడు అందుకే ఎప్పుడైతే ఆ బుల్లెట్ వెళ్ళిపోయిందో హల్లెలూయా మొదటి గన్ను వాడిన వీరుడు ఎవరన్నా ఉన్నారంటే దావీదు ప్రైజ్ ద లార్డ్ తన చేతిలో ఉన్న ఒడిసిన రాయి బుల్లెట్ అయిపోయింది అప్పటి వరకు గన్నులు తెలియదు ప్రైజ్ ద లార్డ్ బహుశా ఈ స్పీడ్ చూసి గన్ను కానీ పెట్టారేమో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇలా స్పీడ్గా దూసుకెళ్ళి మనుషుల్లోకి వెళ్ళిపోయేది కూడా తయారు చేయొచ్చురో బాబు అని అప్పుడు బుల్లెట్లు తయారు చేసినట్టున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా దావీదు యుద్ధము బుల్లెట్లను తయారు చేసినట్టు చేసింది దేవుని స్తోత్రం నేను నమ్ముతున్నాను హల్లెలూయా చూడండి బుల్లెట్ వేగం అండి బా బుల్లెట్ లాగా దూసుకుపోయిందే అప్పటిదాకా ఈ వ్యక్తి తృణీకరించాడు దావీదుని హల్లెలూయా అప్పటి వరకు ఈ వ్యక్తే చివరి తృణీకారం ప్రైజ్ ద లార్డ్ ఇక దేవుడు హెచ్చించటం ప్రారంభించాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నిన్ను తృణీకరించి పద్దాక నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ ప్రతి సమస్యని దేవుడు నీవు గెలిచేటట్టు చేస్తాడు అది కూడా ఎలాగంటే ఆ సమస్యకి మించి నిన్ను బలపరుస్తాడు ఆమేన్ ఇప్పుడు అర్థమైందా మీ సమస్య ఫిలిస్తీన్ వంటిది అయ్యుండొచ్చు కానీ దావీదు ఏమయ్యాడంట ఫిలిస్తీయుడి కంటే బలాజ్జుడయ్యాడు ఆమేన్ హల్లెలూయా నీ అప్పు 10 లక్షలు అనుకో నువ్వు 20 లక్షలు సంపాదించేటట్టు దేవుడు చేస్తాడు నిన్ను బలాజ్జుడిగా నేను చేస్తాను అంటున్నాడు ఆయన హల్లెలూయా నువ్వు ఆ 10 లక్షల ముందు పెట్టుకొని చేస్తున్నా ఎలా తీర్తాయి అనుకుంటున్నావు ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తావు అనుకుంటున్నావు ఈఎంఐలు ఎలా కడతామని అనుకుంటున్నావు ఈ పరిస్థితులు ఎలా ఛేదిస్తామని అనుకుంటున్నావు అయితే ఫిలిస్తీని కంటే దావీదుని దేవుడు ఏం చేశాడట బలాజ్జుడు చేశాడట నా దేవుడు మన పరిస్థితులన్నిటికంటే దేవుడు మనని బలాజ్జులుగా చెయ్యునుగాక బలవంతులుగా చెయ్యునుగాక పరాక్రమము గలవాణ్ణి పడగొట్టేవాడిగా చెయ్యునుగాక ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా